పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఉన్న పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రకటించడం బాధాకరమని ఏలూరు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏలూరులో ఉన్న పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసేలా జీవో మంజూరు చేశారన్నారు. కానీ ప్రజలకు అనుకూలంగా లేని ఈ చట్టాన్ని కొంతమంది హైకోర్టుని ఆశ్రయిస్తే దానిపై హైకోర్టు స్టే విధించిందన్నారు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా జిల్లా అధికారులు పంచాయతీలను మున్సిపాలిటీలలో కలిపివేసినట్లు, అందుకే ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. తక్షణమే పంచాయతీల్లో ఎన్నికలు జరిపించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గోప్యంగా ఉంచి 2020లో దాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితులు చూసి ఏడు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడాను ఆందోళన చెంది ఏడు గ్రామాల నుంచి కూడా హైకోర్టును ఆచరించడం జరిగింది. 2020 మార్చి 13వ తారీఖున హైకోర్టు స్టే ఇచ్చింది ఈ జీవో మీద. ఈ జీవో మీద స్టే ఇవ్వటం అంటే ఆ ఏడు గ్రామ పంచాయతీల్ని దీన్ని ఒక విలీనం కాకుండా ఉంచటం అనేది ప్రధానార్థం. కానీ ఈ రోజున మరి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కుట్రపూరితమైనటువంటి కొంతమంది అధికారులు, మరి యొక్క ఏలూరు శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారికి మరి సరైన సమాచారం ఇస్తున్నారో, లేకపోతే వారి యొక్క మెహర్బానీకి అక్కడ వేరే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో తెలియదు. కానీ ఈరోజు వచ్చినటువంటి పంచాయతీ నోటిఫికేషన్లు రిజర్వేషన్లో 22 పంచాయతీలకి ఏలూరు మండలం 22 పంచాయతీలు అయితే 7 పంచాయతీలు మినహాయించి ఈ యొక్క ఏలూరుకు సంబంధించినటువంటి 7 పంచాయతీలు మినహాయించి వెంకటాపురం, వారంగి, శనివారపేట, కొమ్మడవాళ్ళు, తంగినముడి, సుదిమెల్ల, ఈ యొక్క సత్రంపాడు 7 పంచాయతీలని మినహాయించి మిగతా ఎలక్షన్ జరపడానికి అధికారులు కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. హైకోర్టు యొక్క ఉత్తరాలని ఉల్లంఘించడమనేది జనసేన పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం.